జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా జన సైనికులకి మధ్య ఉండేటువంటి బంధం, ఆ బంధం ఎవరు కూడా విడదీయలేనటువంటి బంధం అని చెప్పలేటువంటి శక్తి లేదు. ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి నాయకులు కానీ ఆయన దగ్గర ఉండేటువంటి వాళ్ళు ఎవరు జన సైనికులను కలిసినా కూడా జనసైనికులు చెప్పేటువంటి మొదటి మాట ఏంటో తెలుసా, అన్నయ్య జాగ్రత్త, అన్నయ్య ఎలా ఉన్నాడు, అన్నయ్యని బాగా చూసుకోండి అనేటువంటి కోణంలో ఆయన గురించి విచారించేటువంటి విధంగా ఉంటుంది అనమాట. అంటే అంటే అన్ని బంధాలని దాటేసినటువంటి విధానం, అంటే రక్త సంబంధం కానీ లేకపోతే అభిమానం కానీ ఇవన్నీ కూడా దాటేసినటువంటి ఒక గొప్ప బంధం అనమాట. దానికి పేర్లు పెట్టేటువంటి పరిస్థితులు అయితే ఏమి ఉండవు, కానీ శత్రువులు అయితే పేర్లు పెట్టేసారు ఆల్రెడీ. అంటే దాన్ని ఉన్మాదం అంటారు, లేకపోతే పిచ్చి అంటారు, లేకపోతే రకరకాలుగా, అంటే ఒక పిచ్చి భక్తులు అంటారు, పిచ్చి భక్తులు అని అంటారు, రకరకాలుగా వాళ్ళనైతే మాత్రం క్రిటిసైజ్ చేస్తూనే ఉంటారు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి శత్రువులందరూ కూడా. ఇవి ఏమైనా కూడా వీటన్నిటికీ అతీతమైనదే ఆ బంధం, మనందరికీ చాలాసార్లు నిరూపితమైంది కూడా. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వీళ్ళ మీద అంతే ప్రేమగా ఉంటారు, అంటే మామూలు ప్రేమ ఉండదు అసలు. అంటే భారతదేశంలో ఏ పార్టీ కూడా చేయనటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏంటంటే, మరి వాళ్ళకి ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ చేయించేటువంటి పరిస్థితులు, అంటే వాళ్ళు ఏదన్నా ప్రమాద చేత ఏదైనా జరిగితే మరి వాళ్ళకి డబ్బులు వచ్చేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం మనకు తెలుసు. సభ్యత్వం, క్రియాశీలక సభ్యత్వం అనేటువంటి కోణంలో ఒక కార్యక్రమాన్ని చేపట్టినటువంటి విధానం మనకు తెలిసినటువంటి విషయం. అంటే ఒకరి మీద ఒకరికి ఉండేటువంటి అభిమానము, లేకపోతే బంధము, దానికి అతీతమైనటువంటి బంధం, అన్నిటికీ అతీతమైనటువంటి బంధం, మరి దానికి సంబంధించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక భావోద్వేగమైనటువంటి ఒక భావోద్వేగం గురించి చెప్పొచ్చు. ఒక రకం చెప్పాలంటే వారు చేసినట్టు జనసైనికులు చేసినటువంటి ఒక పనికి, అదేంటి అంటే మొన్న ఇటీవల జరిగినటువంటి సభకి జన సైనికుల్ని పోలీసులు అడ్డుకుంటుంటే ఒక మోకాలు లోతు బురదలో దిగి మరి నడుచుకుంటూ, మమ్మల్ని ఎవరు ఆపలేరు నాయకులు కానీ, మిగతా వాళ్ళు కానీ ఎవరు ఆపలేరు, మేము ఖచ్చితంగా జై జనసేన అంటూ నినాదాలు చేసుకుంటూ మరి సభకు వచ్చినటువంటి ఒక వీడియోని పవన్ కళ్యాణ్ గారు పోస్ట్ చేస్తూ మరి ఆయన ఒక భావోద్వేగానికి గురి అయ్యారని చెప్పడం ఎటువంటి అసలు. అంటే పవన్ కళ్యాణ్ గారి పిలుపు అంటే వాళ్ళకి ఎంత శిరోధార్యమో, ఎలా నెరవేరుస్తారు అనేటువంటి విషయానికి ఈ వీడియో ఇంకొకసారి అర్థం పడుతుందని చెప్పడం ఎటువంటి అసలు. మరి ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా, ఎవరు ఎన్ని నిందలేసినా కూడా జరిగేదాన్ని ఎవడూ ఆపలేడు. మరి రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా జనసేన ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతుంది అనేటువంటి కోణంలో పవన్ కళ్యాణ్ గారు మరోసారి తెలియజేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఏమైతే చూద్దాం.